Hi, hello, namaste, sanbonani. My name is Aishwarya and welcome to my channel South Africa lo Telugu Ammayi. So ee roju memo hearties vachamandi, Hartbeespoort ku vachamu. Ikkada chaala places unnai. So ikkada one of the place vachesi Snake and Animal Park anamata. So akkadiki vacham nenu, akkadiki vacham memo. Ikkada em em animals unnai, elanti snakes unnai anedi nenu meeku chupistanu and inka elanti activities cheyochu kuda nenu ee video lo meeto share chestunnanu. Let's get into the video. సో ఇప్పుడు మీరు చూస్తున్న స్నేక్ అండ్ యానిమల్ పార్క్ హార్ట్బీస్పోర్ట్లో ఉందండి. హార్ట్బీస్పోర్ట్ అనేది సౌత్ ఆఫ్రికాలో ఒక ప్లేస్ అన్నమాట. సో మేము ఉండేది మిడ్రాండ్ అండి. మిడ్రాండ్ నుంచి హార్ట్బీస్పోర్ట్కి అరౌండ్ 53 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. 1 అవర్ డ్రైవ్ అండి. ఈ పార్క్ ఎంట్రన్స్ ఫీజు వచ్చేసి 130 ర్యాండ్స్ పర్ పర్సన్ అండి. కిడ్స్కి అయితే 60 ర్యాండ్స్ పర్ పర్సన్. ఇది అన్ని డేస్లో కూడా ఓపెన్ ఉంటుందండి. మార్నింగ్ 8 నుంచి 4:30 వరకు ఇది టైమింగ్స్లో ఓపెన్ ఉంటుందన్నమాట. ఫస్ట్ మనము ఇక్కడికి వచ్చేసాము. టైగర్స్, లయన్స్ ఇవి చూడ్డానికి వచ్చామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక టైగర్ ఉంది. ఎంత పెద్దగా ఉందో అసలు. ఈ స్నేక్ అండ్ యానిమల్ పార్క్లో చాలా రకాల యానిమల్స్ ఉన్నాయండి. ఫస్ట్ అయితే మనము లయన్, టైగర్, లెపర్డ్ ఇవన్నీ ఒక సైడ్ ఉన్నాయన్నమాట. సో మేమైతే ఫస్ట్ అక్కడికి వచ్చాము ఇవి చూద్దామని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ మంకీస్ ఉన్నాయండి. చాలా మంకీస్ ఉన్నాయి. డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి మంకీస్లో కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకొక టైగర్ కూడా ఉంది. ఒకటే దాంట్లో 2 టైగర్స్ ఉన్నాయి అన్నమాట. సో మనం నెక్స్ట్ లెపర్డ్ దగ్గరకు వచ్చామండి. ఇవన్నీ కూడా పక్క పక్కనే ఉంటాయండి. అన్నీ చూసుకుని రావాలి, లేకపోతే కొన్ని కొన్ని మిస్ అయిపోతూ ఉంటాం మనం. ఈ లెపర్డ్ చూసారు కదా. నెక్స్ట్ ఇప్పుడు లయన్స్ దగ్గరికి వెళ్దామండి. మొత్తం ఈ జూలో లయన్స్ వచ్చేసి 3 లయనెస్లు 1 లయన్ ఉందండి. చూస్తున్నారు కదా, అక్కడ లాంగ్లో కనబడుతుంది. ఈ స్నేక్ అండ్ యానిమల్ పార్క్లో ఇంకా మనకి మంకీస్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. మంకీసే కాదు, బర్డ్స్ ఉన్నాయి, ఇంకా పెద్ద పెద్ద టార్టాయిస్లు కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా 1 బై 1 చూపిస్తాను నేను మీకు. స్నేక్స్ అయితే అసలు ఎన్ని స్నేక్స్ ఉన్నాయో తెలీదు. చాలా రకాల స్నేక్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసారా, అవి ఆడుకుంటున్నాయి. సో స్నేక్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి. అన్నీ కూడా ఒక్కొక్కటిగా నేను మీకు చూపిస్తాను, చూసేయండి. ఈ స్నేక్ అండ్ యానిమల్ పార్క్ వచ్చేవాళ్ళు ఒక ఫుల్ డే పెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఈ స్నేక్ అండ్ యానిమల్ పార్కే కాకుండా ఇంకా మనకి ఫెర్రీ రైడ్ కూడా ఉంటుందండి. ఇక్కడే మీరు కొంచెం ముందుకెళ్తే కనుక ఫెర్రీ రైడ్ ఉంటుంది. అండ్ ఇంకా ఇక్కడ స్నేక్ అండ్ సీల్ షో కూడా ఉంటుందండి. ఆ షోస్ వచ్చేసి ఓన్లీ వీకెండ్సే ఉంటాయండి. వీకెండ్ 12:00 అండ్ ఇంకా 3:00, ఈ 2 టైమింగ్స్లోనే ఉంటాయండి. సీల్ షో అయితే అస్సలు మిస్ అవ్వద్దు. నేను అది కూడా తప్పకుండా షూట్ చేస్తాను. బట్ ఈ వీడియో అయితే లెంత్ ఎక్కువైపోతుంది కదా అన్నీ కలిపి పెడితే. సో బోట్ రైడ్ సపరేట్గా, సీల్ షో సపరేట్గా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ అయితే జూ ఎలా ఉందో చూసేయండి. ఇక్కడ ఒక లెపర్డ్ ఉంది, చూసారు కదా. సో అవండి. ఇక్కడ మీకు పెద్ద పెద్ద టార్టాయిస్లు ఉన్నాయండి. నేను టార్టాయిస్లు ఎలా ఉన్నాయో చూపిస్తాను. చాలా పెద్దగా ఉన్నాయండి అసలు. అదిగో చూస్తున్నారు కదా, దూరంగా కనబడుతున్నాయి. ఈ ఫెరీ బోట్ రైడ్ కూడా ఈ పక్కనే ఉంటుందండి. అది వచ్చేసి పర్ పర్సన్ మీకు 60 ర్యాండ్స్ ఉంటుంది. 25 మినిట్స్ రైడ్ ఉంటుంది. చాలా బాగుంటుంది. మనకి హార్ట్బీస్పోర్ట్ డ్యామ్ దగ్గర వరకు తీసుకెళ్ళి తీసుకొస్తారనమాట. అది నా కమింగ్ వీడియోస్లో చూపిస్తాను మీకు. ఇక్కడ ఒక చింపాంజీ ఉంది, చూసారా. అసలు సేమ్ మనిషిలానే ఉంది, చూసారా. కాళ్ళు కానీ చేతులు కానీ అన్నీ అలాగే ఉన్నాయి. పాపం దీనికి ఒక చేయి లేదండి. చూడ్డానికి ఇంత ఇన్నోసెంట్ కనుక కనబడుతుంది కదా, ఇది అస్సలు ఇన్నోసెంట్ అయితే కాదు. ఇది ఏం చేస్తుందంటే చూడండి, ఇప్పుడు వాటర్ తాగుతుంది. వాటర్ తాగి మళ్ళీ పైకెక్కి ఇక్కడ నడిచే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మీద ఊస్తుంది అన్నమాట. సో మేమైతే తప్పించుకున్నాము, మా మీద ఊయలేదు. మేము వచ్చేసాక అప్పుడు ఊసింది అన్నమాట. సేమ్ అసలు మనిషిలానే చేస్తుంది పనులు అయితే.
ఇక్కడ చూసారు కదండి, చిన్న చిన్న టార్టాయిస్లు చాలా బాగున్నాయి. చిన్న టార్టాయిస్లతో పాటు ఒక మొసలు కూడా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి బ్లూ క్రేన్స్ అంటారండి, బ్లూ క్రేన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూసారు కదా హనీ బడ్జర్ అంట, అది ఎలా తిరుగుతుందో అసలు. నెక్స్ట్ మనం స్నేక్స్ దగ్గరికి వెళ్ళిపోదామండి. స్నేక్స్ ఏమేమి రకాలు ఉన్నాయో చూద్దాం. చాలా వెరైటీస్ ఆఫ్ స్నేక్స్ ఉన్నాయండి ఇక్కడ.
సో చూసారు కదండి, మొత్తం జూలో ఉన్న యానిమల్స్ అన్నీ కూడా మీకు చూపించాను. నేను అన్నీ కవర్ చేశాను టోటల్గా. ఇక్కడ వచ్చేసి ఫిష్ ఫీడింగ్ ఉందండి, ఫిష్ ఫీడింగ్ ఉందని చెప్పి మేము వెళ్ళాము. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఫిష్లు అయితే లేవంట, సో ఇంకా ఫీడింగ్ కూడా లేదన్నమాట. జస్ట్ లొకేషన్ చూపిద్దామని మిమ్మల్ని తీసుకెళ్తున్నాను నేను ఇక్కడికి. ఈ బ్యాక్ సైడ్ లొకేషన్ అయితే చాలా బాగుందండి. మొత్తానికి హార్ట్బీస్పోర్ట్ అనేది ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అండి, చాలా బాగుంటాయి ఇక్కడ లొకేషన్స్ అన్నీ కూడా. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో తెలుగు అమ్మాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.